ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హైలైట్ టాపిక్ ఏంటంటే పెట్టుబడులు తిట్టిపోతలు. ఎస్, ఏపీలో నేతల మధ్య పెట్టుబడులు తిట్టిపోతలు జరుగుతున్నాయి. శ్రీ సిటీలో ఇవాళ 15 పరిశ్రమలు ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే మా హయాం కంపెనీలకే మళ్ళీ ప్రారంభోత్సవాలా అంటూ వైసీపీ సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంది. ఇది బ్రేకింగ్ న్యూస్. అయితే ఒకసారి ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. అభివృద్ధి ఏది, పెట్టుబడి లేవి, పరిశ్రమలు ఎక్కడా అంటూ గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వాన్ని ఇదే యాంగిల్లో ప్రశ్నిస్తూ వచ్చింది టీడీపీ. ఏపీలో ఒక ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తామని తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ప్రకటించారు. సీఎం 15 కంపెనీలను ప్రారంభించారు అండ్ మరో 7 ఇంటికి శంకుస్థాపన కూడా చేశారు. మరో 5 ఇంటితో ఒప్పందాలు కూడా జరిగాయి. ఒకసారి అవేంటో చూద్దాం. ప్రారంభించిన కంపెనీలు 15, వాటి పెట్టుబడి 1570 కోట్లు. దానివల్ల ఉపాధి ఎంతమందికి దొరుకుతుంది? 8480 మందికి దొరుకుతోంది. ఇక శంకుస్థాపన చేసినవన్నీ 7, వాటి పెట్టుబడి ఎంత? 900 కోట్లు. దీనివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? 2740 మందికి ఉపాధి కలుగుతుందని చెప్తున్నారు. ఇక ఒప్పందాలు ఎన్ని జరిగాయి? 5, దాని పెట్టుబడి ఎంత? 1213 కోట్లు. దానివల్ల ఎంతమందికి ఉపాధి కలగబోతోంది? 4060 మందికి ఉపాధి కలగబోతోంది. సో ఇది ఒక కంప్లీట్ ప్లాన్ తోటి కొన్ని స్టార్ట్ చేశారు, కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, కొన్ని చేయబోతున్నారు. సో ఇలా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ జగన్ ఇక్కడ అడుగు కూడా పెట్టలేదని ఒక రాయి కూడా వేశారు. తనకున్న బ్రాండే సంపద సృష్టి అని చెప్పేసి చెప్పుకున్న సీఎం చంద్రబాబు, సంపద సృష్టించినప్పుడే సంక్షేమ పథకాల్ని మనం చాలా సజావుగా కొనసాగించగలుగుతామని చెప్పేసి తాను నమ్మాను, అలా నమ్మిన వ్యక్తి నేను అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. యాజ్ ఆన్ టుడే అరౌండ్ 8000 ఏకర్స్ అండ్ ఆల్సో స్పెషల్ ఎకనామిక్ జోన్, డొమెస్టిక్ టారిఫ్ జోన్, ఫ్రీ ట్రేడ్ వేర్ హౌసింగ్ జోన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ హియర్. So for 220 companies they are able to mobilize here. That is an amazing work they have done. 30 countries are present here. It is a unique experience. For the last 5 years, my successor never visited this place. That itself is an indication you don't know the value of investment. అయితే చంద్రబాబు మాటలు విడ్డూరం అంటోంది వైసీపీ. శ్రీ సిటీ హడావుడేంటో అర్థం కావట్లేదు అంటున్నారు మార్గాని భరత్. ఆల్రెడీ జగన్ ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలు చేసిన కంపెనీలకే మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసేలాగా అధికారులు బాగా ఏర్పాట్లు చేశారంటూ ఆయన సెటైర్లు వేశారు. ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఆ శ్రీ సిటీలో ఇవాళ ఆయన ఒక 15 ఇండస్ట్రీలని ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఒకటి తెలియగా అడుగుతాను, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ 3 నెలలు అయింది. అంటే 3 నెలల్లో ఎక్కడైనా ఇండస్ట్రీలు ప్రారంభించేయడం, కట్టేయడం, ప్రొడక్షన్ తీసుకొచ్చేయడం జరుగుతుందండి ఎక్కడైనా? మరండి, క్రెడిట్ అంతా ఎవరిదండి? ఇది జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అంటే మీకులాగా మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, కాకపోతే ఈ వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే ఈ ఇండస్ట్రీలు శంకుస్థాపనలు జరిగినాయి. ఇవి కంప్లీట్ అయ్యి ఆల్రెడీ ప్రొడక్షన్లో వచ్చేసినాయి. అవి వర్చువల్గా కూడా ఆయన కొన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇవాళ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మీడియా స్టంట్, అంతకుమించి ఏం లేదు. అది 3 నెలల్లో ఇండస్ట్రీలు కట్టేయడం ఎలాగైపోద్ది, ప్రొడక్షన్ చేసేయడం ఎలాగైపోద్ది? ఆల్రెడీ అక్కడ శ్రీ సిటీలో కొన్ని వెళ్తే కొన్ని ఇండస్ట్రీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వర్క్. ఈయన తీసుకొచ్చి భూమి పూజ అని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ డేటాతో ఒకరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం. సో అది వైసీపీ అంటోంది. దీనికి టీడీపీ నేతలు యాజ్ వెల్ యాజ్ కూటమి నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు వచ్చిన